ಆಲ್ ದಿ ವೆರಿ ಬೆಸ್ಟ್ ಟು ಶ್ರೇಣಿ ಆ್ಯಂಡ್ ಹರ್ಷ. నేను గట్టిగా మాట్లాడాలి. ఇది ఓకే, ఇది ఓకే, ఇక్కడ మాట్లాడను, ఇది ఓకే. ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. ఆల్ ది బెస్ట్ టు శ్రీని, హర్ష అండ్ మై డియర్ ఫ్రెండ్ భాస్కర్ జోషుల. మీ అందరూ, మీ అందరూ కొత్త ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని, అభిమానిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మిస్సింగ్ అనే సినిమా చూడడం జరిగింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ శ్రీని జోషుల గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ చేశాడు. చాలా తక్కువ సినిమా థ్రిల్లర్ చేయడం అంత ఈజీ కాదు. అది అద్యంతం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి వచ్చాడు. ఇండస్ట్రీలో ఒక వినపడే పేరుండిపోతుంది శ్రీని జోషుల. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్, వెరీ నైస్ మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక వండర్ఫుల్ మూవీ చూసాను నేను, మిస్సింగ్ అని. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ థ్రిల్లర్ అనేది ఇంత డిఫరెంట్గా డైరెక్టర్ వచ్చేసి నరేట్ చేసింటారనేది. అసలు క్లూ లేదు మూవీ గురించి, బట్ ట్రైలర్ చూసినప్పుడు సంథింగ్ మిస్సింగ్ కేస్, ఒక థ్రిల్లర్ లాగా అనుకున్నాను. బట్ నేను చెప్పను అసలు ఏంటి అనేది, వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళా చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత ఒక కొత్త సినిమాని చూస్తారు. డైరెక్టరు హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, శ్రీని అని కొత్త డైరెక్టరు. నిజంగా ఈ సబ్జెక్ట్ని మాత్రం ఫస్ట్ నరేషన్లో మాత్రం చూసామంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ నరేషన్ తీసుకోవాల్సి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు టోటల్గా ప్రెజెంటేషన్ అంతా మనం చూస్తున్నాం, అంత ఫైనల్ ప్రెజెంటేషన్ చూస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్గా వర్క్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ ది డైరెక్టర్, ఈవెన్ దో ఇస్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా కూడా వండర్ఫుల్గా చేశాడు. అండ్ హర్ష ఫస్ట్ మూవీయే. అండ్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ హీ వాజ్ ఆల్సో డన్ వండర్ఫుల్ జాబ్. ఒకసారి అదేం రిహర్సల్ చేశారా లేకపోతే చాలా షాప్ వర్క్ చేశారు కదా? చాలా షాప్ వర్క్, ఎందుకంటే లేకపోతే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. హీస్ డన్ రియల్లీ గుడ్ వర్క్. సీ కమ్ హియర్ గో. ఇతనే ఆ కొత్త డైరెక్టర్. ఇది బ్రెయినా ఏంటి తెలియదు నాకు, కానీ బ్యూటిఫుల్ వర్క్, కంప్లీట్గా బ్యూటిఫుల్గా చేసి బాగా నీట్గా డీటెయిలింగ్ వర్క్ చేసినాడు. విష్ యూ వెరీ గుడ్ లక్. ఈ ఫస్ట్ మూవీలో ఎంత చేసామంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో మీ దగ్గర అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. గుడ్ లక్ టు యూ. గుడ్ లక్, గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ హీరోయిన్ నికిష ఆ మిస్సింగ్ క్యారెక్టర్ తనే అనమాట, ట్రైలర్లో చూస్తుంటారు. తన ఆల్సో ఫస్ట్ మూవీ అయినా కూడా షీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ గుడ్ లక్ టు యూ నికిత. సో నిజంగా ఈయన చెప్పినట్టు ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. చాలా గ్రిప్పింగ్ అనిపించింది ఈ ఫిల్మ్ చూసినప్పుడు. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కాదు ఇంకొకటి అని ఉంటుంది. తర్వాత మళ్ళీ ఓకే తెలిసిపోయింది కదా అంటే మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్, మనం ఈయన చెప్పినట్టు ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్ నరేషన్ ఇస్తే క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ స్క్రీన్ మీద మనకి క్రిస్టల్ క్లియర్గా ప్రజెంట్ చేశారు యాక్టర్స్. హర్ష, నికిష అండ్ మిషా అందరూ చాలా వండర్ఫుల్గా వర్క్ చేశారు. నాకు ఫిల్మ్ చూసినంతసేపు ఆ క్యారెక్టర్సే కనిపించాయి, యాక్టర్స్ కనిపించలేదు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అనుకుంటున్నాను. అండ్ ఆయన పోలీస్ రోల్ చేసిన అతను రామ్దత్ గారు. అండ్ శేఖర్ గారు, యా శేఖర్ గారు. వాళ్ళ నేమ్స్ కంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్కువ గుర్తుండిపోయాయి, త్యాగి అని వాళ్ళ పేర్లు ఎక్కువ గుర్తుండిపోయాయి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్గా మీరు అందరూ చూడాలి అండ్ పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యా ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను, చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాం కాబట్టి అంత ఎగ్జైట్ అవుతున్నాను నేను. ఈ మూవీ మాత్రం మీరు అందరూ తప్పకుండా థియేటర్స్ మాత్రమే వచ్చి ఉండి ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది అని నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ సార్. హలో అండి, ఇప్పుడే ప్రివ్యూ చూడడం జరిగింది మిస్సింగ్. కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అది ఫస్ట్ మూవీ అంటే ఆ యాంగ్జైటీ కానీ ఆ టెన్షన్ కానీ నాకు ఉంటుంది. అదేందా దాని చాలా బాగుందండి, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ టైం అసలు అసలు డీల్ చేయలేదు. వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బోత్ ద లీడ్స్ యాక్చువల్లీ బాగా చేశారు. అండ్ డన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. పేరు హర్ష అన్నారా?
మిస్సింగ్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది 19th. ఈరోజు ఇప్పుడే ప్రీమియర్ షో జరిగింది. ఆ ప్రీమియర్ షోకి కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చి చూశారు, చూసి మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిజంగా సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ని అప్రిషియేట్ చేశారు, యాక్టర్స్ని అప్రిషియేట్ చేశారు, కొత్త టీం అయినా కూడా చాలా బాగా చేశారన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సినిమా 19th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇందాక శివబాలాజీ గారు కూడా చెప్పారు, థియేటర్స్లో చూడాల్సిన సినిమా అని కూడా మెన్షన్ చేశారు ఆయన. సో థియేటర్స్కి రండి, మా సినిమా థియేటర్స్లో చూడండి, మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తారని మేము నమ్ముతున్నాము. మమ్మల్ని అందరం డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే చెయ్యము. ప్లీజ్ వాచ్ మిస్సింగ్ సర్చ్ వర్సెస్ రివెంజ్ ఇన్ థియేటర్స్ 19th November. థ్యాంక్ యూ. నా పేరు నికీషా. ఇది మా ఫస్ట్ సినిమా. సినిమా రిలీజ్ అవుతుంది ఆన్ 19th. సో ప్లీజ్ గో టు యువర్ నియరెస్ట్ థియేటర్ అండ్ ప్లీజ్ వాచ్ మిస్సింగ్. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఆప్ సబ్ అయ్యే అండ్ వీర్ లుకింగ్ ఫార్వర్డ్. శృతి ఈజ్ మిస్సింగ్ అండ్ ఐ రియలీ నీడ్ యువర్ హెల్ప్. సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద థియేటర్స్ ఆన్ 19th. సీ యూ సూన్ అండ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా మిస్సింగ్ 19th November రిలీజ్ అవుతుంది. ఏదైనా సినిమాకి వెళ్ళండి, మా సినిమా తప్పకుండా చూడండి. మాకు మాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 19th November. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ వర్ధన్. నేను చాలా సినిమాల్లో కంప్లీన్గా చేశానండి, కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఒక సపోర్టింగ్ రోల్, అంటే సటిల్ యాక్టింగ్ చేయించారు నచ్చ డైరెక్టర్ గారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమాలో యాక్ట్ చేశాను కానీ ఇంత సినిమా చూడలేదు. ఈరోజే సినిమా చూశాను, ఈరోజు ఎప్పటికీ వెయిట్ చేశాను. లక్కీగా నాకు నా క్యారెక్టర్ బాగా నచ్చింది సినిమాలో. సినిమా స్టార్టింగ్ 5 నిమిషాలు అలా చూస్తే చివరి వరకు మీరు థియేటర్ బయటికి అంటే లేకరు బయటికి అలా చూస్తారు. అంత అంత మంచి థ్రిల్లింగ్గా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో హీరోయిజం కానీ హీరో అండ్ హీరోయిన్ కానీ సాంగ్స్ కానీ ఇక మా భయ్య డైరెక్షన్ కానీ ఇక మా అజయ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సినిమా అయితే మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. డ్యామ్ షూర్ ఈ సినిమా పక్కా హిట్. మీ అందరు కలిసి సినిమా చూసి హిట్ చేయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్కారం. నా పేరు విహారీ. ఈ మిస్సింగ్ అనే సినిమాలో నేను తేజ అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఈ సినిమాని మీరు చూడాలి. ఈ టైంలో వస్తున్న థ్రిల్లర్ సినిమాలు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో మిస్సింగ్ అనే సినిమా మీ అందరినీ తప్పకుండా మెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే కానీ మా సినిమా డైరెక్షనే కానీ మా అజయ్ బ్రో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ఏ యాక్టర్ కానీ ఏ సీన్ అయినా కానీ మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుంది. తప్పకుండా థియేటర్స్ రండి, ఒక్కసారి చూడండి. మీరు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.